నిద్రపోతూ ఉంటుంది. ఎవరు? మానిక్. నందిని, నువ్వేం చేస్తున్నావు? Just come with me. Listen. పదో మానిక్, స్లోగా నడు. Yes. Listen. అంతే. ఎక్కడ తీసుకెళ్తున్నావు? వచ్చేసాం. Lots to catch up. So comfortably కూర్చొని మాట్లాడదాం. అలాగా? Really? And why would you think that I would just come over here? ఈ మధ్య మిస్టర్ మల్హోత్రా, మీరు చాలా ప్రెడిక్టబుల్ అయిపోయారు. సో ఇట్ వాస్ వెరీ ఈజీ. మిస్ నందిని మూర్తి, లెట్ మీ టెల్ యూ, ఈ మధ్య మీరు నన్ను బాగా పొగుడుతున్నారు. యునో, ఐ హ్యాడ్ ఎ లాంగ్ ఫ్లైట్, కాబట్టి చాలా టైర్డ్గా ఉన్నాను. ఇక్కడికి రావడానికి బదులు ఇంటికి వెళ్ళి ఉండొచ్చు. సరే, వచ్చేసావు కదా. సరేలే, మై డే వాజ్ వెరీ అన్ఈవెన్ఫుల్. నేను ఇవాళ ఫుల్ డే జస్ట్ ప్రాక్టీస్ చేశా. అండ్ బై ది వే, బిఫోర్ యూ ఆస్క్ అబౌట్ దట్ పండిట్జీ, ఆయన నన్ను ఏమీ చేయలేదు. నేను చెప్పేది నిజం. అలాగా? కానీ నేను చాలా చేశాను. యునో, టు స్టార్ట్ విత్ హిల్ స్టేషన్, డెహ్రాడూన్, ఇన్ స్కూల్ మెమరీస్, లాట్స్ ఆఫ్ మెమరీస్. నిజంగా అది బాగుండేది. అక్కడ ప్రాబ్లం ఒక్కటే, నెట్వర్క్. ఐ వాస్ ట్రయింగ్ టు కాల్ బట్ సిగ్నల్ దొరకలేదు, కనెక్షన్ ప్రాబ్లం. మానిక్, నువ్వు ఎవరికి కాల్ చేసావు? ఆఫ్ కోర్స్ ప్రిన్సిపల్కి, లేకపోతే ఆయన చాలా బాధపడతారు. సరే మానిక్, వి అంటే ఎవరు? వి నా ఫ్రెండ్స్. ఇంకా? ఇంకా తర్వాత అది నా ఫ్రెండ్సే. అంటే? అంటే అది 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 నువ్వేంటి ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? యు నో, ఐఎమ్ టైర్డ్. ఐ న్యూ ఇట్. నువ్వు నా మీద కోపంగా ఉన్నా ఉండకపోయినా, యు కాంట్ రెసిస్ట్ ద స్టార్స్. ఐఎమ్ నాట్ యాంగ్రీ, అసలు కోపం లేదు. యాక్చువల్లీ నౌ ఇట్స్ నాట్ హర్టింగ్ దట్ మచ్. వాట్స్ నాట్ హర్టింగ్? My hand. It's not hurting. నేను చెప్పింది నా చేయి గురించి. Oh, I thought your heart. నమ్మకంగా ఉన్నావు, అలాగే నమ్ముతూ ఉండవు.
పాప్కార్న్. ఓహో, దీన్ని నువ్వు పార్టీ కోసం చేసావు అన్నమాట. నాట్ బ్యాడ్, ఐఎమ్ రియలీ ఇంప్రెస్డ్. చాలా బాగుంది. కబీర్, నువ్వు చాలా కరేజియస్ రా. కొత్త జాబ్ చూసి భయపడుతున్నావా? అదేంటంటే, ఒకవేళ వారియా లేకపోతే ఏం చేసేవాడివి? పర్లేదులే, నో ప్రాబ్లం. మనం ఏదో ఒకటి చేసి అదర్ కొట్టేద్దాం, అందరి నోర్లు మూయించేద్దాం. ఏదో ఒకటి చేయాలి. తరచూ నడిచే కార్బన్ కాపీ, నవ్యాలాగే. ఒకవేళ వాళ్ళ అమ్మాయి ఉంటుందా? ఫోన్ వచ్చింది. నా కూతురికి బాయ్ ఫ్రెండ్. ఏంటి, బాయ్ ఫ్రెండా? లేదు, అది మీకెవరు చెప్పారు తన బాయ్ ఫ్రెండే కాల్ చేశాడని? నాకు కొంచెం కొంచెం ఇంగ్లీష్ తెలుసు. ఆ టీవీ ప్రోగ్రామ్ లో చాలా బాగా ఇంగ్లీష్ చెప్పిస్తారు. బాయ్ అంటే అబ్బాయి, మరి స్నేహితుడు అంటే ఫ్రెండ్. అయితే బాయ్ ఫ్రెండ్ ఉందానే కదా. అలాంటిదేం లేదు, నేను నవ్య ఫ్రెండ్ని, కానీ నవ్య బాయ్ ఫ్రెండ్ని కాదు. అప్పుడు ఫోన్ నువ్వు చేయలేదంటావు. నేనా? నేనెప్పుడు చెప్పాను ఫోన్ చేశానని? నేను ఫోన్ చేయలేదు. నీ వాయిస్ నాకు చాలా గుర్తుందిలే. నవ్య ఎక్కడుంది? నవ్య వస్తూనే ఉంటుంది, ఇప్పుడే కాలేజ్ నుంచి, కాదు ఇంట్లో నుంచి. హాస్టల్ నుంచే కదా, ఇల్లు చెప్తున్నావు? హా, హాస్టల్ నుంచే. ఏంటంటే, ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా హాస్టల్ కూడా మన ఇల్లులాగే అనిపిస్తుంది. సరే, అలాగే ముందుగా నాకు విషయం చెప్పండి. ఒక నిమిషం. హలో నవ్య, ఎక్కడున్నావు? నీకోసం ఒక సర్ప్రైజ్. ధ్రువ్, స్కూల్ వాస్ ఫన్. మనం అక్కడ ఇంకొంచెం సేపు ఉండేవాళ్ళం. నువ్వు కనుక టికెట్స్ బుక్ చేయకుండా ఉంటే సేమ్ డే తిరిగి వచ్చి అక్కర్లేదుగా. నీకింకా టైం స్పెండ్ చేయాలనిపించుంటే చెప్పుండొచ్చుగా. టైం మారిపోయింది, అక్కడ నాకు పాతలా అనిపించలేదు. మొత్తం అంతా మారిపోయినట్టు అనిపించింది. చేంజ్డ్ లైక్ వాట్? ధ్రువ్, చేంజ్ ఏం మారలేదు మాణిక్, ఏం మారలేదు. అంతా మునుపట్లాగానే ఉంది. ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళినా అందరూ, ఎవ్రీవన్, నీ వెంట పడతారు. ఏం మారింది? మారలేదు. అది కాదు, అర్థం కాలేదు. నీకు లేట్ అవుతోంది, నువ్వేగా చెప్పావు పండిట్ గారి క్లాస్కి టైంకి వెళ్ళాలని. అందుకే కదా నువ్వు టికెట్స్ని ప్రీపోన్ చేసావు, అవునా? ఓకే, ఐ ఓకే, యా. ఐ ధ్రువ్, బట్ మనం కొంచెం మాట్లాడుకోవాలి, కొంచెం ప్రశాంతంగా మాట్లాడుకోవాలి. ఐల్ సీ యూ.
మళ్ళీ తనకి నాకే సర్ప్రైజ్ ఇస్తాడా? అమ్మా, కబీర్తో పాట. ఓరు భగవంతుడా, కబీర్ కబీర్ అంతా చెప్పేస్తే. ఏంటే నవ్యాని అలా చేసింది? అవును తనే. కబీర్ అంతా చెప్పేశాడా? మీరు మీరు ఇప్పుడే అడగండి తను ఎందుకు అలా చేసిందో అని. అమ్మా, నేను చాలా పెద్ద తప్పు చేశాను, నేను మీతో చెప్పలేదు. ఎందుకని నువ్వు ఇలా చేశావు? నేను బాగా ఆలోచించి ఒక నిర్ణయం తీసుకున్నాను ఈ బిడ్డని కందామని. ఏంటి? ఏమన్నావు? అది దీనికి మించి ఒక్క మాట మాట్లాడకు. నువ్వు కాస్త నోరు మూసుకో. నేను ఈ బిడ్డని కన్నీ తెరుతాను. ఏంటి నన్నెందుకు అలా కోపంగా చూస్తావు? కబీర్, నువ్వు చాలా దారుణమైన వాడివి. అసలు నీకేమనిపించలేదు? ఇది వింటే ఆవిడ పరిస్థితి ఏంటో నా పరిస్థితి ఏంటోనని నీకు చెప్తాను. నువ్వు నువ్వు తన్ని డస్ట్బిన్ లో వేసావు కదా, ఇప్పుడు నువ్వు దానికంటే నేనేం తప్పు చేశాను? నువ్వెందుకు ఆవిడతో చెప్పు, నేను ప్రెగ్నెంట్. నేను ఆ విషయం చెప్పనే లేదు. నీ మీదొట్టు నేనేం చెప్పలేదు. ఏంటి, ఏం చెప్పలేదా? మరి అమ్మ అన్నారు నేను తన పేరు చెడగొట్టానని. అవును చెప్పింది. అవును నేనే చెప్తూ ఉన్నాను, ఆమెని అడుగుతూ ఉన్నాను ఆ డిష్ లో మీరు కిస్మిస్ వేస్తారా అని. నేను దాన్నే అడుగుతూ ఉన్నాను మీ ఊర్లో ఆ డిష్ లో కిస్మిస్ వేస్తారా అని. అప్పుడే ఆమె చెప్పింది ఆ డిష్ లో కిస్మిస్ వేయమని. తను చేసిన రెసిపీ తప్పు, ఆ డిష్ లో నేను ఎప్పుడు కిస్మిస్ వేయలేదు అని. కానీ ఆ రోజున మీ అమ్మ రెసిపీ అని. అవును, ఇంతకీ నీ ప్రియమైన పండిట్ గారు రాలేదా? అంటే నువ్వు పండిట్జీ ఒకవేళ నాతో ఒంటరిగా ఉంటారని వచ్చావా? నేను రిహార్సల్ కోసం వచ్చాను. Manik, I think you need some help. ఏంటిది? ఆయింట్మెంట్ ఇది. మండే చోట రాసుకోవాలి. చూడు, నేను ఇక్కడికి వచ్చింది రిహార్సల్ కోసం మాత్రమే. అభిమన్యు, ఐఎమ్ బ్యాక్. నేను చాలా షాపింగ్ చేశాను, చాలా ఎంజాయ్ చేశాను. కమౌట్ నా త్వరగా, ఏం చేస్తున్నావు అభిమన్యు? డాక్టర్. చెప్పండి. అది ఈ రూమ్లో అభిమన్యు అని ఎక్కడున్నాడు? మళ్ళీ ఐసీయూలో పెట్టారా? నిన్న పొద్దున్న తన్ని తీసుకువెళ్ళాం, బట్. ఏంటి, ఏమైంది డాక్టర్? తనకి ఏమైనా? తన కండిషన్ బాగుండలేదు. మేము తనని ఐసీయూకి తీసుకువెళ్ళేటప్పుడే అభిమన్యు కూడా తెలుసు అతను బతికే ఛాన్సెస్ తక్కువని. సడన్గా అతను ఎక్కడికి వెళ్ళాడో మాకు అర్థం కావట్లేదు. డాక్టర్, అలా ఎలా జరుగుతుంది? తెలీదు, మేం వెతికించాం ఎక్కడా దొరకలేదు. ఐ మీన్ ఏదైనా మెసేజ్, ఏదైనా ఏదో ఒకటి
చెప్పి వెళ్ళుంటాడు కదా. తను చనిపోవటం మీరు చూడకూడదనుకున్నాడేమో. ఎక్స్క్యూజ్ మీ. ఎందుకు ఇలా చేసావు? You cheated me. నాతో అబద్ధం చెప్పావు. నువ్వు నిజంగా నన్ను ప్రేమించుంటే నువ్వు నన్ను ఇలా ఒంటరిగా వదిలేసి వెళ్ళేవాడివి కాదు. You cannot be selfish. అబద్ధం చెప్పావు. అబద్ధం. మానిక్, ఒకవేళ కాన్సర్ట్లో మన ఇద్దరం కలిసి పర్ఫామ్ చేస్తావా? సరే, కానీ డోంట్ యు థింక్ యు గోనా లూజ్? అంటే ఓడిపోవాలి కదా, ఎందుకంటే యు హోల్డ్ ఆన్ దిస్ గేమ్ ఇస్ స్లిప్పింగ్. సో ఏం కావాలి నీకు? ఏంటి అలా చూస్తున్నావు? నేను లూజుగా పట్టుకున్నానా? ఇంకా గట్టిగా పట్టుకోగలను. పట్టుకోనా? మానిక్. ఏంటి మానిక్, చెప్పు, నిన్నే అడిగేది. ఏం జరుగుతోంది? నీకు నిన్నే చెప్పానుగా నందిని టెన్షన్ పెట్టకూడదని. నీకు అర్థం కాలేదా? నా క్లాసులోంచి బయటికి వెళ్ళిపో. పండుజీ, నాకేం కాలేదు. ఐ సెట్ అవుట్. నువ్వు తప్పుగా ఆలోచిస్తున్నావేమో. నువ్వు లేకపోయినా ఈ ఫ్యూషన్ కాన్సెప్ట్ జరుగుతుంది. మీరు కూడా తప్పుడు ఉద్దేశంతో ఉండకండి. మీరు అనుకున్నవన్నీ చెయ్యొచ్చు అని. నేను ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళను. అయితే సరే, ఇకపై నేను ఇక్కడికి రాను. అలాగే నిన్ను ఇక్కడి నుంచి బయటకు ఎలా పంపాలో నాకు తెలుసు. ఆల్ ది బెస్ట్.